హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో 24 సెప్టెంబర్ 2 షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వాటిని కొన్నింటిని చూద్దాం. ఓకే, లెట్ స్టార్ట్. మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద ఇనర్ట్ గ్యాస్ బిలో. ఓకే, సో ఇనర్ట్ గ్యాస్ అన్నా నోబుల్ గ్యాస్ అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, నోబుల్ గ్యాసెస్కి మరొక పేరే ఇనర్ట్ గ్యాసెస్ అని కూడా పిలుస్తారు. ఓకే, సో కింద ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో ఇనర్ట్ గ్యాస్ని గుర్తించమని అడిగారు. సో ఇనర్ట్ గ్యాస్ అంటే తెలుగులో జడవాయువు, క్రింది వాటిలో జడవాయువుని గుర్తించమని అడిగారు. సో మనకి క్రిప్టాన్ వచ్చి ఆప్షన్స్లో ఉన్న జడవాయువు అని కామెంట్ చేశారు క్వశ్చన్స్ అనేది. సో యాక్చువల్గా మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నోబుల్ గ్యాసెస్ అనేవి ఏమిటి అని తెలిస్తే మీకు ఆప్షన్లో దాన్ని బట్టి ఐడెంటిఫై చేయగలుగుతారు. మనకి నోబుల్ గ్యాసెస్ లేదా ఇనర్ట్ గ్యాసెస్ ఏంటి అని చూసినట్లయితే, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జియాన్, రాడాన్. ఓకే, మనకి పీరియాడిక్ టేబుల్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా, ఇటువైపు 18 గ్రూపులు అనేవి ఉంటాయి, కిందకి 7 పీరియడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ 18 గ్రూప్ అంటే చిట్ట చివరి గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్నే మనం నోబుల్ గ్యాసెస్ లేదా ఇనర్ట్ గ్యాసెస్ అని పిలుస్తాం. వీటిని గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది పీరియాడిక్ టేబుల్ ట్రిక్స్ వీడియోలో కూడా మీకు ఒకసారి చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనకి నోబుల్ గ్యాసెస్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు 2 ట్రిక్స్ చెప్పాను. ఒకటి సిటీ నేమ్స్, లైక్ హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, రామగుండం. ఓకే, సో ఓన్లీ మనకి జియాన్ని జే అని తీసుకుంటాం, మిగతాదన్నీ యాస్టీస్, ఫస్ట్ లెటర్స్ ఉంటాయి. సో మీరు ఈ తెలంగాణలో ఉన్న సిటీస్ నేమ్స్ ద్వారా మీకు గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఇంకొక చిన్న స్టోరీ ఏంటంటే, హాయ్ నా నేమ్ కళ్యాణ్, ఐఆమ్ ఎక్స్ రా ఏజెంట్. ఓకే, హాయ్ నా నేమ్ కళ్యాణ్, ఐఆమ్ ఎక్స్ రా ఏజెంట్. హెచ్ అంటే హీలియం, ఎన్ అంటే నియాన్, ఏ అంటే ఆర్గాన్, కే అంటే క్రిప్టాన్, జెడ్ అంటే జియాన్, ఆర్ అంటే రేడాన్. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ నోబుల్ గ్యాసెస్ అన్ని ఈ సెంటెన్స్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, మిగతావన్నీ కూడా మీకు పీరియాడిక్ టేబుల్ వీడియోలో కావాలనుకుంటే, ఎవరైనా చూడడం వాళ్ళంటే తప్పకుండా పీరియాడిక్ టేబుల్ వీడియో చూడండి, అందులో ఇలాంటి ట్రిక్స్ అనేవి మనం చాలా డిస్కస్ చేసాం. ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హిందీ మీడియం ఫిలిం డైరెక్టర్. ఓకే, హిందీ మీడియం అనే చిత్రం యొక్క చలనచిత్ర దర్శకుడు ఎవరు అని అడిగారు. సో హిందీ మీడియం దర్శకుడు ఎవరు అంటే సాకేత్ చౌదరి. ఓకే, మనకి ఫేమస్ ఫిలిమ్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఆస్కర్ అవార్డ్స్ కానీ, నేషనల్ అవార్డ్స్, ఫిలింఫేర్, ఇలాంటి ఇంపార్టెంట్ అవార్డ్స్ వచ్చిన ఫిలిమ్స్ అన్నీ కూడా డైరెక్టర్స్ అనేవి అడుగుతున్నాడు. సో అటువంటివన్నీ కూడా ఒకసారి చూసుకోండి. సో హిందీ మీడియం యొక్క డైరెక్టర్ వచ్చి సాకేత్ చౌదరి. నెక్స్ట్, హూ ఈజ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకే, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి శ్రీమతి మేనకా సంజయ్ గాంధీ. ఓకే, మనకి క్యాబినెట్ మినిస్టర్స్ అన్నీ కూడా వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, కావాలనుకుంటే ఒకసారి చూడండి, చూడండి వాళ్ళు. ఓకే, మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎవరు అంటే మేనకా సంజయ్ గాంధీ. నెక్స్ట్, 1A 26Z 2B 24X 3C అయితే కనుక నెక్స్ట్ సిరీస్లో వచ్చే టర్మ్ ఏంటి అని అడిగారు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉంటాయో, ఏబిసిడి అలా చివరిదాకా జెడ్ కదా, వీటన్నిటికీ నెంబరింగ్ వేస్తే కనుక ఏకి 1 జెడ్కి 26, ఈ విధంగా ఆల్ఫాబెట్ ప్రతిదానికి నెంబరింగ్ ఉంటుంది కదా. సో అదే నెంబరింగ్లో వీటి రాశాడు. 1 అంటే ఏకి 1 నెంబర్ కరెక్ట్, అలాగే జెడ్ అంటే 26 చివరి నెంబర్, అలాగే 2B, ఎక్స్ అంటే 24, 3C అంటే సీకి 3 నెంబర్. ఓకే, ప్రతిదానికి కూడా ఆల్ఫాబెట్కి ఏం చేశాడంటే దాని యొక్క నెంబర్ని పక్కన కోడ్గా రాయడం జరిగింది. మీరు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 21U. ఓకే, సో జాగ్రత్తగా చూడండి, సిరీస్ని గమనించినట్లయితే ఆల్టర్నేటివ్ సిరీస్ చూసుకుంటే 1A 2B 3C, అంటే 1 2 3 అంటే వరుసగా నెంబర్స్ అనేవి ఆల్టర్నేట్గా ఉన్నాయి. అలాగే పైన చూస్తే 26 24 డాష్ అంటే 1 2 3 4, ఒక సిరీస్ అనేది ఈ విధంగా నెంబర్ వారీగా వెళ్తుంది, ఇంకో సిరీస్ అనేది ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు అంటే 26 24. సో నెక్స్ట్ ఆబ్వియస్గా ఏ సంఖ్య అనేది వస్తుంది, 22 అనేది వస్తుంది. సో కాబట్టి మనకి ఏమి రావాలి, 22 రావాలి. సో 22 అంటే మనకు ఆల్ఫాబెట్స్లో ఏంటి, వి. ఓకే, సో కాబట్టి 22V అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా, సిరీస్ అనేది ఆల్టర్నేటివ్ సిరీస్ రాసాడు, ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫాబెట్స్కి ఉన్న నెంబర్స్ని అంటే ఏకి 1 జెడ్కి 26 ఈ విధంగా కోడింగ్ ఇచ్చి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే 1 2 3 అలాగే 26 24, నెక్స్ట్ వచ్చేది ఏంటి, 2 డిక్రీజ్ అవుతా రావాలి, 2 తగ్గించాలంటే 22. సో 22 అనేది మనకు ఆల్ఫాబెట్స్లో ఏది, వి అనే ఆల్ఫాబెట్స్. సో కాబట్టి 22V అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ప్రెస్టీజియస్ గ్రాండ్ పీట్ అవార్డ్ ఫర్ ద 2017.
జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది అని అన్నారు. 2017కి ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డు గెలుచుకుంది ఎవరు అంటే మనకి ఫేమస్ హిందీ రైటర్ అయిన కృష్ణా సుబతి. ఓకే, హిందీ రచయిత కృష్ణా సుబతి గారికి మనకి జ్ఞానపీఠ అవార్డు అనేది 2017 గాను వచ్చింది. 2018లో ఇంకా జ్ఞానపీఠ అవార్డు అనేది మనకి ఇవ్వలేదు. సో అసలు మొట్టమొదటిసారిగా ఈ జ్ఞానపీఠ అవార్డుని ఎప్పుడు ప్రారంభించారంటే 1965 ఈ జ్ఞానపీఠ అవార్డుని ప్రారంభించారు. మొట్టమొదటి అవార్డు అంటే ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు రిసిప్టెంట్ ఎవరు అంటే జి శంకర్ కురూప్. ఓకే, జి శంకర్ కురూప్ గారికి మొట్టమొదటిసారిగా ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది వచ్చింది. అలాగే మొట్టమొదటి మహిళ ఎవరికి వచ్చింది అంటే జ్ఞానపీఠ అవార్డు మొట్టమొదటి మహిళా విజేత ఆశపూర్ణ దేవి. ఓకే, ఇవి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్, జీకేలో అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి జ్ఞానపీఠ శంకర్ కురూప్ గారికి 1965 వచ్చింది. మొట్టమొదటి మహిళా విజేత వచ్చి ఆశపూర్ణ దేవి. 2017లో రీసెంట్గా వచ్చి కృష్ణా సుబతి గారికి రావడం జరిగింది. ఓకే, సో ఈ మూడు పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ ఈజ్ ద సీఈఓ ఆఫ్ అడోబ్ సిస్టమ్స్? అడోబ్ సిస్టమ్స్ కంపెనీ యొక్క సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి శాంతను నారాయణ్. ఓకే, మనం ఆల్రెడీ సీఈఓ వీడియోలో ఈ పాయింట్ కూడా డిస్కస్ చేసాం. ఎవరైనా చూడని వాళ్ళుంటే సీఈఓ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. ఓకే, నెక్స్ట్, విచ్ గ్రూప్ హ్యాస్ 7 ఎలిమెంట్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్? ఓకే, మనకి పీరియాడిక్ టేబుల్ ఉంటుంది కదా, అందులో 7 మూలకాలు ఉన్న గ్రూప్స్ ఏవి అని అడిగారు. ఓకే, సో చూడండి, ఆవర్తన పట్టికలో 7 మూలకాలు ఉండే గ్రూప్స్ ఏవి? సో మనకి మొత్తం 18 గ్రూపులు ఉంటాయి, పీరియాడిక్ టేబుల్లో 7 పీరియడ్స్ ఉంటాయి. ఓకే, నేను పదే పదే ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి అడుగుతున్నాయి, డైరెక్ట్ క్వశ్చన్స్, పీరియాడిక్ టేబుల్లో ఎన్ని గ్రూప్స్ ఎన్ని పీరియడ్స్ ఉంటాయని కూడా క్వశ్చన్ వచ్చింది. ఓకే, 18 గ్రూపులు ఉంటాయి, 7 పీరియడ్స్ ఉంటాయి. సో ఈ మొత్తం 18 గ్రూప్స్లో చూసుకుంటే 7 చొప్పున ఉన్న మూలకాలు ఏంటి అంటే 1వ గ్రూప్ మరియు 18వ గ్రూప్, అంటే మొట్టమొదటి గ్రూప్ మరియు చిట్ట చివరి గ్రూప్ అయిన 18, ఈ రెండింటిలోనూ కూడా 7 మూలకాలనే ఉంటాయి. ఓకే, విచ్ గ్రూప్ హ్యాస్ 7 ఎలిమెంట్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్ అంటే ఫస్ట్ గ్రూప్ అండ్ 18th గ్రూప్. మీకు ఒకసారి పిక్చర్ చూపిస్తాను, క్లియర్గా ఐడియా వస్తుంది. మనకి పీరియాడిక్ టేబుల్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా, మొత్తం 1 నుండి 18 గ్రూపులు ఉన్నాయి, 1 నుండి 7 పీరియడ్స్ అనే ఉంటాయి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7 ఈ విధంగా. మీరు ఇందులో 7 ఎలిమెంట్స్ ఉన్న గ్రూప్స్ ఏంటి అని చూసినట్లయితే ఈ మొట్టమొదటి గ్రూప్ అనేది 7 ఎలిమెంట్స్ ఉంది, చిట్ట చివరి 18వ గ్రూప్ అనేది 7 ఎలిమెంట్స్ని కలిగి ఉంది. మిగతా అన్నీ కూడా ఇక్కడ మనకి కొన్ని ఇక్కడ తక్కువ వచ్చినాయి కదా, చూడండి, ఇక్కడ 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 కటింగ్స్ ఉండటం వల్ల 7 అనేది రాలేదు. ఓకే, సో కేవలం 1 మరియు 18కి మాత్రమే మనకి 7 మూలకాలు అనేవి కలిగి ఉంటాయి. ఓకే, నెక్స్ట్, వెన్ డిడ్ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ స్టార్టెడ్? ఓకే, ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ అనేవి ఎప్పుడు ప్రారంభించారో అని అడిగారు క్వశ్చన్ అనేది. ఎప్పుడు అంటే 31 జనవరి 2018. 31 జనవరి 2018న మనకి ఈ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ అనేవి ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అలాగే ఈ స్కూల్ గేమ్స్లో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ అంటే లాస్ట్లో మెడల్స్ అనేవి ఇస్తారు కదా, ఆ మెడల్స్లో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది అంటే హర్యానా స్టేట్. ఓకే, ప్రారంభించింది ఎప్పుడు, 31 జనవరి 2018. ఎవరు ప్రారంభించారు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఏ స్టేట్ టాప్ ప్లేస్లో ఉంది మెడల్స్లో, హర్యానా. ఓకే, మూడు పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఏ స్టేట్ టాప్లో ఉంది అన్న క్వశ్చన్ ఆల్రెడీ ఒక షిఫ్ట్లో అడిగారు, మేబీ నెక్స్ట్ షిఫ్ట్లో ఎవరు ప్రారంభించారు అని కూడా అడగచ్చు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. అలాగే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే గేమ్స్కి సంబంధించి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్, ఐసీసీ ఓడిఏ ర్యాంకింగ్స్ 2018 ఇండియా ర్యాంక్. ఒక ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో 2018లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడిగారు. మనకి ఐసీఐసీఐ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్స్లో ఇండియా ర్యాంకింగ్స్ చూసుకున్నట్లయితే ఇండియా అనేది 2వ ప్లేస్లో ఉంది. ఓకే, సో ఇండియా అనేది 2nd ప్లేస్లో ఉంది. టాప్ ప్లేస్లో ఉంది ఏ కంట్రీ, ఏ దేశం అంటే ఇంగ్లాండ్ అనేది టాప్ ప్లేస్లో ఉంది. ఓకే, ఇంగ్లాండ్ టాప్ ప్లేస్, ఇండియా అనేది 2nd ర్యాంక్. నెక్స్ట్, హూ ఓన్ ద ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ 2017 విన్నర్? ఓకే, ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ 2017 విజేత ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి విశ్వనాథ్ ఆనంద్. ఓకే, విశ్వనాథ్ ఆనంద్ ఫేమస్ చెస్ ప్లేయర్ కదా, సో ఈయనే మనకి 2017లో చెస్ టోర్నమెంట్ని విన్ అవ్వడం జరిగింది. ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ మొఘల్ సరాయి రైల్వే స్టేషన్? ఓకే, మనకి మొఘల్ సరాయి రైల్వే స్టేషన్ యొక్క కొత్త పేరు ఏంటి అని అడిగారు. రీసెంట్గా ఈ మొఘల్ సరాయి రైల్వే స్టేషన్ యొక్క పేరు అనేది మార్చారు. సో మొఘల్ సరాయి రైల్వే స్టేషన్ కొత్త పేరు ఏంటంటే దీనదయాల్ ఉపాధ్యాయ జంక్షన్. ఓకే, దీనదయాల్ ఉపాధ్యాయ జంక్షన్. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ థీరీ ఆఫ్ ఎవల్యూషన్? ఓకే, థీరీ ఆఫ్ ఎవల్యూషన్ ఎవరు కనిపెట్టారు లేదా ఫాదర్ ఆఫ్ థీరీ ఆఫ్ ఎవల్యూషన్ అని అడిగారు క్వశ్చన్ అనేది. జీవ పరిమాణ సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరు? ఓకే, జీవ పరిమాణ సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరు అంటే చార్లెస్ డార్విన్. ఓకే,
థియరీ ఆఫ్ ఇవల్యూషన్, జీవ పరిమాణ సిద్ధాంతాన్ని చార్లెస్ డార్విన్ కనుగొనడం జరిగింది. ఓకే, ఈయన్నే మనం జీవ పరిమాణ సిద్ధాంత పితామహుడిగా కూడా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్, అటల్ భూజల్ యోజన స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు, ఓకే, అటల్ భూజల్ యోజన అనే పథకం దేనికి సంబంధించింది అని అడిగారు. ఈ అటల్ భూజల యోజన అనేది దేనికోసం అంటే భూగర్భ జలాల నిర్వహణ కోసం. ఓకే, టు ఇంప్రూవ్ ద గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ ప్రయారిటీ ఏరియాస్, ప్రాధాన్యత ప్రాంతాల్లో భూగర్భ జలాల నిర్వహణను మెరుగుపరచడానికి ప్రవేశపెట్టిన పథకమే ఈ అటల్ భూజల యోజన. ఓకే, నెక్స్ట్, వాట్ స్కీమ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద కర్ణాటక గవర్నమెంట్ ఫర్ ఫ్రీ హెల్త్ చెకప్, ఓకే, కర్ణాటక ప్రభుత్వం ఉచిత హెల్త్ స్కీమ్ అనేదాన్ని ఒకటి ప్రారంభించింది, ఆ పథకం ఏమిటి అని అడిగారు. ఓకే, ఆప్షన్స్లో లైక్ ఆరోగ్య భాగ్య, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య రక్ష, ఇటువంటి ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. సో కర్ణాటక గవర్నమెంట్ లాంచ్ చేసిన హెల్త్ స్కీమ్ పేరు ఏంటి అంటే ఆరోగ్య భాగ్య యోజన. ఓకే, ఆరోగ్య భాగ్య యోజన కర్ణాటక గవర్నమెంట్. నెక్స్ట్, 62వ ఫిలింఫేర్ అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్, ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి వచ్చింది? 62nd ఫిలింఫేర్ అవార్డు 2017 బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే అమెరికాన్, దంగల్ చిత్రంలో నటించినందుకు గాను అమెరికాన్కి అవార్డు వచ్చింది. సో అవార్డ్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చిందన్నారు, అది ఫిలింఫేరా లేదా నేషనల్ అవార్డ్సా 2017 అన్నది క్లారిటీగా తెలీదు, అందుకనే మొత్తం మూడు కూడా ఒకసారి చెప్తాను చూడండి. ఫిలింఫేర్ అవార్డ్స్ 2017 వచ్చి మనకి అమెరికాన్కి అవార్డు వచ్చింది. అలాగే ఫిలింఫేర్ అవార్డ్స్లో 2018 చూసుకుంటే కనుక బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మనకి ఇర్ఫాన్ ఖాన్, హిందీ మీడియం చిత్రంలో నటించినందుకు గాను ఇర్ఫాన్ ఖాన్కి 2018 వచ్చింది. ఓకే, ఫిలింఫేర్ 2017 అమెరికాన్కి, 2018 అనేది ఇర్ఫాన్ ఖాన్కి వచ్చింది. అలాగే నేషనల్ అవార్డ్స్ చూసుకుంటే 2017 నేషనల్ అవార్డ్స్ అనేవి మనకి అక్షయ్ కుమార్కి రావడం జరిగింది. ఓకే, ఉత్తమ నటుడు అవార్డు అనేది అక్షయ్ కుమార్కి వచ్చింది. ఓకే, ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ మాత్రమే వచ్చింది, ఎగ్జాక్ట్ క్వశ్చన్ అనేది ఐడియా లేదు కాబట్టి మీకు మూడు కూడా చెప్పాను. ఓకే, నెక్స్ట్, ప్రోపేన్ ఫార్ములా మీద ఒక క్వశ్చన్ వచ్చింది, మీరు చూడండి ప్రోపేన్ ప్రోపిన్ రెండు చాలా సిమిలర్ డిఫరెన్స్ ఉంటుంది, ఒకే ఒక లెటర్ అనేది తేడా. ఓకే, ఏ ఉంది ఈ ఉంది, ఓకే ప్రోపేన్ ప్రోపిన్కి. సో ఏ ఉంటే ఫార్ములా వచ్చి C3H8, ప్రోపిన్కి C3H6. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి, ప్రోపేన్ వచ్చి C3H8, ప్రోపిన్ వచ్చి C3H6. ఓకే, సో రెండిట్లో ఒక క్వశ్చన్ వచ్చింది, సో మీకు రెండు కూడా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్, ఎలిమెంట్ ఆఫ్ యాంటీసెట్స్ విచ్ స్టార్ట్ విత్ సి, ఓకే, సో యాంటీసెట్స్ అనేవి సితో స్టార్ట్ అయ్యేది ఏంటి అని అడిగారు అన్నారు. సో ఆన్సర్ వచ్చి కాలిఫోర్నియం. సో క్వశ్చన్ ఈ విధంగా అడిగారా లేదా కాలిఫోర్నియా మీన్స్ బిలాంగ్ టు విచ్, ఓకే ఈ విధంగా అడిగారో తెలీదు, ఈ రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఒకటి వచ్చిందని కామెంట్ చేశారు. సో కాలిఫోర్నియా మీన్స్ బిలాంగ్ టు అంటే యాంటీసెట్స్, సో లేదా యాంటీసెట్స్ సితో స్టార్ట్ అయ్యేది ఏది అంటే కాలిఫోర్నియం. ఓకే, సో ఎలా అడిగినా సరే మెయిన్ ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఒకటి వచ్చింది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ క్రయోషియా, క్రయోషియా దేశం యొక్క రాజధాని ఏంటి అని క్వశ్చన్ అడిగారు. సో ఆన్సర్ వచ్చి జగ్రీబ్. ఓకే, సో జగ్రీబ్ వచ్చి మనకి క్రయోషియా యొక్క క్యాపిటల్. నెక్స్ట్, బేకింగ్ సోడా యొక్క రసాయనిక నామం, ఓకే బేకింగ్ సోడా కెమికల్ నేమ్ ఏంటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి సోడియం బైకార్బోనేట్. మనం సోడియం బైకార్బోనేట్ని కామన్గా బేకింగ్ సోడా అని పిలుస్తాం. అలాగే దీని యొక్క కెమికల్ ఫార్ములా వచ్చి NaHCO3. ఓకే, NaHCO3. సో బేకింగ్ సోడా అన్న సోడియం బైకార్బోనేట్ అన్న ఒకటే, అలాగే దీని యొక్క ఫామ్లో వచ్చి NaHCO3. దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ వచ్చింది, ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఈజ్ ద బిగ్గెస్ట్ యానిమల్ గ్రూప్, ఓకే యానిమల్ గ్రూప్లో బిగ్గెస్ట్ యానిమల్ గ్రూప్ ఏది అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఆర్థోపెడా. ఓకే, అత్యధిక జీవులు కలిగిన శాఖ ఆర్థోపెడా శాఖ. ఓకే, నెక్స్ట్, గంగా మైదానం ఏ రాజ్యంలో ఉంది అని రిలేటెడ్గా క్వశ్చన్ వచ్చింది అన్నారు, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, ఒకసారి మీకు బేసిక్ ఐడియా కోసం చెప్తున్నాను ఇవి. సో గంగా మైదానం సింధు సంథింగ్ రాజ్యంలో ఉంది, ఎటువంటి క్వశ్చన్ అయితే ఒకటి వచ్చిందన్నారు. అలాగే ఆమ్లము క్షారము కలిపితే ఎటువంటి చర్య వస్తుంది, ఉష్ణగ్రాహక, ఉష్ణమోచక, సమర్థ స్థితి, ఇటువంటి క్వశ్చన్ కూడా ఒకటి వచ్చిందన్నారు. ఈ మూడు అయితే నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేవు, మీకు జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా కోసం చెప్తున్నాను, ఈ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ అనేవి వచ్చాయి అని మీకు ఐడియా తెలుస్తుందని. అలాగే ముంబైలో రెయిన్ఫాల్కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది అన్నారు. అలాగే ఎక్కువగా మనకి స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ మీద సిలాయిజం, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, అలాగే ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్, బోర్డ్స్ అండ్ సీమ్స్, ఇటువంటి వాటి మీద కూడా అర్థమెటిక్లో క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అన్నారు. జనరల్గా మనకి సబ్స్క్రైబర్స్ చెప్తుంది ఏంటి అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు అర్థమెటిక్ రీజనింగ్ అయితే మ్యాక్సిమం ఈజీగానే ఇస్తున్నాడు, ఆన్సర్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేసేలా మీకు బేసిక్ ఐడియా ఉంటే కనుక అర్థమెటిక్ రీజనింగ్ మీద బేసిక్ చాప్టర్స్ అనేవి ఆల్రెడీ ఒకసారి చేసుకుని ఉంటే కనుక అర్థమెటిక్ రీజనింగ్ అనేవి ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. మెయిన్గా మీకు స్కోరింగ్ అనేది జీకే అలాగే కరెంట్ అఫైర్స్, జీకే, జీఎస్సి ఇవన్నిటి మీద మీకు సరైన అవగాహన ఉంటే కనుక అందులోనే మీకు మ్యాక్సిమం ఎక్కువ క్వశ్చన్స్ అనేవి కొంచెం డిఫికల్ట్గా వస్తున్నాయి, వాటి నుండి మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయగలిగితే మ్యాక్సిమం స్కోర్ అనేది చేయగలుగుతారు. ఓకే,
సో ఇది మనకి 24 సెప్టెంబర్ 2వ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయండి. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. అలాగే గ్రూప్ డి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ పైన ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే అక్కడ ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో అన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి ఉంటాయి, ఎవరన్నా చూడడం వల్ల ఉంటే అక్కడ చూడండి. అలాగే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఎగ్జామ్ అయిన తర్వాత క్వశ్చన్స్ అనేవి కామెంట్ చేయడం మర్చిపోకండి, ఓకే. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.